ఇదిగోండి చపాతీ మనకు పరోటా రెడీ అయిపోయింది. ఈ పరోటాకు ఇదిగోండి ఇప్పుడు పెనం మీద వేసేసేయాలి. ఇదిగోండి పరోటా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పెనం మీద వేసేసుకుందాం. ఇక పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకుని ఒకసారి ఇలా అనుకుని ఇదిగోండి ఇలా అనుకోవాలి. కొద్ది ఒక్క నిమిషం అయినాక ఇప్పుడు మనం తిరిగేసుకుంటే ఇదిగోండి ఇలా చక్కగా పొంగుతూ మనకు చపాతీ అంతా పరోటా అంతా కూడా రెడీ అయిపోయింది. చూడండి మళ్ళీ ఒకసారి తిరిగేసుకుందాం. ఇలా ఇదిగోండి ఇలా తిరిగేసుకుంటూ రెండు వైపులా చక్కగా ఇదంతా కూడా కాల్చుకోవాలి. ఇదిగోండి ఇలా ఇదిగోండి మన పరోటా అంతా కూడా రెడీ అయిపోతున్నది. చూడండి ఇంకా కొద్దిగా ఇటు సైడ్ కాలితే సరిపోతుంది. ఇక ఇదిగోండి మనకు పరోటా రెడీ అయిపోయింది. చూడండి ఇక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా పాలక్ పరోటా రెడీ అయిపోయింది. చూడండి ఇదిగోండి ఎంత చక్కగా వచ్చింది. చాలా బాగుంటుందండి. కర్రీస్ లేకున్నా ఈజీగా మనం అన్ని వేసుకున్నాం కదా, ఏ కర్రీ అవసరం లేదండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. అందుకోసం అని చెప్పేసి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది పాలక్ పరోటా అనేది. ఇదిగోండి ఇలా మనకు కర్రీస్ లేనప్పుడు ఇలా పాలక్ పరోటా చేసుకుని తిన్నామని అనుకోండి ఎంతో బాగుంటుంది. సరే ఇదిగోండి మనకు ఈ పాలక్ పరోటా ఇదిగో చేసుకుందాము. ఫస్ట్ ఇక్కడ పైనుంచి పొడిపిండి వేసుకుందాము. పొడిపిండి వేసేసుకుని మామూలుగా చపాతీ లాగానే వేసేసుకోవాలి. ఇది మళ్ళీ ఇట్లా మనం తిప్పి వేయకుండా సరేనండి, డైరెక్ట్ ఇలాగే చేసుకోవాలి. ఎందుకంటే ఇదంతా పాలకూర ఇదంతా ఉంది కదా. ఇదిగోండి మామూలుగా ఇలా పెద్దగా అనేసుకుంటే సరిపోతుంది మనకు కూరతో. ఇది మామూలు చపాతీ లాగా మనము మడుచుకొని వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మనకు డైరెక్ట్ ఇలాగ వేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇంకాస్త సన్నగా కూడా చేసుకోవచ్చు. సరే ఇంకొంచెం వేసుకుందాంలేండి. ఇదిగోండి ఇలా ఇంకొంచెం పెద్దగా అనుకుంటే సరిపోతుంది, మరి లావుగా లేకుండా. ఇదిగోండి ఇప్పుడు ఆ తర్వాత పెనం మీద వేసేసుకుందాం. ఇదిగోండి ఇక ఈ పరోటాను పెనం పైన ఇలా వేసేసుకుందాం. వేసేసుకుని కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. ఇదిగోండి కొద్దిగా వేసేసుకుంటే సరిపోతుంది, ఇంతే. ఇక ఆయిల్ అంతా వేసేసుకుని ఇలా మనం ఈ పైన పరోటాకు అంతా వేసేసుకుంటే ఇక ఇటువైపు వేయాల్సిన అవసరం లేదు. ఒకవైపు వేసుకున్నాం కదా, ఇక ఇటు వేయాల్సిన అవసరం లేదు. మనం కొద్ది ఆయిల్తోనే చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా ఇదిగోండి ఇలా ఒకసారి మళ్ళీ ఒకసారి తిరిగేసుకుంటే ఇక ఈ పరోటాలన్నీ కూడా ఇలాగే చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.